సమయం లేని గమనం, భవిష్యత్తును నిర్మించుకోలేని వర్తమానం శూన్యమన్నట్లుగా నేడు భూమిపై మానవుడి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ విశ్వంలో సకల కోటి జీవరాశుల మనుగడకు మూలాధారం ఈ ప్రకృతి. అలాంటి ప్రకృతికి పట్టుకొమ్మలు ఈ చెట్లు. ప్రతి జీవికి ప్రాణాధారం ఈ వృక్షాలు. చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మనం పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించగలం. సకాలంలో వర్షాలు కురవడానికి కూడా ఈ వృక్షాలే దోహదపడతాయి. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాల్సిన మనిషి నేడు కాలుష్య కూరలో చిక్కుకొని ఈ నేలపై తన భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నాడు. ఆధునికత, అభివృద్ధి, ప్రపంచీకరణ పేరిట అడవుల్ని, చెట్లను నరికివేసి వాతావరణంలో కార్బన వాయువుల ఉద్గారాలను, కాలుష్యాన్ని పెంచడం ద్వారా మానవాళి వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. ప్రపంచంలో వాతావరణాన్ని ఎక్కువగా కలుషితం చేస్తున్న మొదటి 5 దేశాల్లో భారతదేశం ఒకటి కావడం బాధాకరం. ఏ ప్రాంతమైనా చక్కని వాతావరణంతో సమతౌల్యంగా ఉండాలంటే 33% వరకు అటవీ సంపద ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ వృక్ష సంపద ఉన్న జిల్లాగా నల్లగొండ జిల్లా నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగి ఆ నీరు త్రాగడం వల్ల ప్రజలు పుట్టుకతోనే వికలాంగులుగా మారి నరకయాతన అనుభవిస్తున్నారు. 20,000 మొక్కలు నాటే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టారు. మొదటి వరుసలో తంగేడు, గన్నేరు లాంటి రంగురంగుల పువ్వుల చెట్టను, రెండవ వరుసలో వేప, నేరేడు, మర్రి, రావి, చింత చెట్లు లాంటి నీడనిచ్చే వృక్షాలను తమ ముందు తరాలకు భవిష్యత్తుపై భరోసా కల్పించేలా సాగింది. చౌటుపల్ మండలం గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేసీఆర్ గారు ప్రజలందరి సమక్షంలో సభా ప్రాంగణంలో కదంబం మొక్కను నాటి హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. వెనువెంటనే ప్రజలంతా జాతీయ రహదారికి ఇరువైపులా 150 కిలోమీటర్ల
మండల గ్రామస్థాయి అధికారుల సమన్వయంతో అహర్నిశలు శ్రమించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, అధికారులు, నాయకులందరూ ఎలా సంఘటితమయ్యారో, నేడు హరిత ఉద్యమం కోసం కూడా అదే పట్టుదలతో విశ్రాంతి లేకుండా శ్రమించారు. ఈ కార్యక్రమాల వల్ల కూడా ప్రజలు అన్ని సెక్షన్స్లో అవగాహన పెరిగి స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఏర్పడింది. చారిత్రకంగా చూస్తే కూడా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యతో కూడా బాధపడుతున్న సంఘటనలు ఉన్నాయి. సో వీటన్నిటికీ మనకి ఫారెస్ట్ కవరేజ్ మన జిల్లాలో కేవలం 5% ఉండడమే ముఖ్య కారణమని గుర్తించిన ముఖ్యమంత్రి గారు మన జిల్లా నుంచి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభం చేయడానికి ముందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తితో జిల్లా అంతటా కూడా హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. నల్గొండ జిల్లాలో ఈ వర్షాభావ పరిస్థితులు లేకుండా, భూగర్భ జలాలు అడగంటకుండా మంచి వర్షాలు వచ్చేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని